యాభై నాలుగు ఫీట్ల గల హనుమంతుడిని ఇక్కడ సందర్శించుకొని ఈరోజు ఆ యొక్క పూజలు నిర్వహించుకొని మరి ఆ యొక్క కమిటీ ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది మరి అదేవిధంగా కొద్ది క్షణాల్లో మరి మొన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డీటర్ రాజేంద్ర గారు కూడా రాబోతూ ఉన్నారు హనుమంతుడు అంటే ప్రతి హిందువు హిందువులో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఒక బలమైనటువంటి బలశాలి అనే కాకుండా మరి ఏ దృష్టశక్తి కానీ ఏ ప్రా సమస్య వచ్చినా కానీ హనుమంతుని దర్శించుకుంటే ఆ సమస్యకి మోక్షం కలుగుతుంది సంకట హరణమూర్తి హనుమంతుడని చెప్పేసి ప్రతి హిందువులో ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి నమ్మకం కాబట్టి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా హనుమంతుని గుడిని దర్శించుకుంటే చాలు మనకు ఆ కష్టాలు బాధ ఉన్నటువంటి అపారమైన నమ్మకము అలాంటి కమిటీ ఈరోజు యాభై నాలుగు అడుగుల హనుమంతుని ఏర్పాటు చేసి అందరికీ ఈరోజు ఇక్కడ దర్శనం కలిగించే భాగ్యం కలిగిస్తుంది ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి మొన్న మా పోటీ చేసినటువంటి ఎంపీ ఈటల రాజేంద్ర గారు కూడా రానున్న నాలుగో తారీఖు నాడు మరి అతనే గెలవబోతా ఇప్పటికే ప్రజలు నిర్ణయించడం జరిగింది ఆ హనుమంతుని యొక్క ఆకాంక్షతో ఆ నరేంద్ర మోడీ గారి యొక్క తోడ్పా తోడ్పాటుతో రేపు తప్పకుండా మల్కాజిగిరిలో ఈటల రాజేంద్ర గారు గెలుబోతా గెలవబోతూ ఉన్నారు తప్పకుండా మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున హనుమంతుని దగ్గరికి వచ్చి అందరిని దర్శించుకొని మళ్ళీ సంబరాలు చేసుకుంటాం ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఈటల రాజంద గారికి అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఆశిస్తూ అలాగే మరోసారి మన నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని నాలుగు వందల సీట్లు అత్యధిక మెజారిటీతో మనం భారతీయ జనతా పార్టీ గెలుపొందాలని స్వామివారిని విన్నవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది జై శ్రీరామ్ మృదుగా మన తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాలు కనబడుతుంటాయి అదే ఆంధ్రాకి వెళ్తున్నప్పుడు చాలా విగ్రహాలు కనబడుతుంటాయి కానీ ప్రతి ఊర్లో ఏదైతే హనుమాన్ గుడి ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ధనుంజయ్ డాక్టర్ ధనుంజయ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ పొద్దున్నీ చాలా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో మా భారతీయ జనతా పార్టీ తరపున నిలబడినటువంటి అభ్యర్థిని అయినటువంటి ఈటల రాజేందర్ గారు ఒక పది క్షణాలకులో పది నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు ఆయన కూడా ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ పూజలు ఎందుకు చేస్తున్నామంటే మీరు అందరికీ తెలుసు భారత ప్రధాని మరోసారి మూడోసారి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని నాలుగు వందల సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ దేశంలో సాధించి భారతీయ జనతా పార్టీ రాబోయే ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు పునాది అను ఇక్కడి నుంచి జరుగుతోంది రెండు వేల నలభై ఏడుకి ఈ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గురుతర బాధ్యత కలిగిన దేశంగా భావితరంలో నంబర్ వన్ దేశంగా నిలబడడానికి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రయత్నం అది సఫలీకృతం కావాలని ఆయన ఈరోజు యాగం చేస్తున్నారు మేము ఇక్కడ పూజలు చేస్తున్నాం జనాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మేము అనుకుంటున్నాం అదేవిధంగా రేపొద్దున నాలుగో తారీఖున విజయాలు ఉంటాయని మేము అందరం ఆశ హనుమాన్ జయంతి కార్యక్రమం సందర్భంగా మా యొక్క నరేంద్ర మోడీ గారు దేశంలోనే పెద్ద ఎత్తున ఎలక్షన్లో పాల్గొని ఈరోజు ఎలక్షన్ ఆఖరి రోజు కావడంతో ఆయన కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి రోజు ధ్యానంలో కూర్చొని నాకు ఈ హనుమాన్ ఆశీర్వాదం కావాలని అక్కడ ఆయన కోరుకోవడం జరిగింది ఇక్కడ మేమంతా కూడా ఈ మా యొక్క నియోజకవర్గం లేవల్ల ప్రతి ఒక్క నాయకుడు కూడా మా యొక్క నరేంద్ర మోడీ గారికి మీ ఆశీర్వాదం కావాలని మార్నింగ్ తొమ్మిది గంటలకే వచ్చి మేము ఈరోజు ఆంజనేయ స్వామి ప్రతిదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు తీసుకొని మాకు ఎప్పుడైతే ఇక్కడైతే నివాళుడో ఎంపీ క్యాండి ఈటల రాజేందర్ గారి కూడా ఆశీర్వాదం కావాలని అతను కూడా ఇంకో పది నిమిషాలు ఇక్కడ రావడం జరుగుతుంది అతని గెలుపు గురించి మేము స్వామివారిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఈ విషయమై ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ గెలవాలని అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావాలని పక్క దేశాలు కూడా ఈరోజు కోరుకోవడం జరుగుతుంది గతంలో చూసినాం మనం మన భారతదేశాన్ని అంటే పక్క దేశాలు కూడా ప్రోత్సహించడానికి వీలు లేకుండా ఉండే మన ప్రధానమంత్రి అంటే ఎయిర్పోర్ట్స్లోనే అడ్డుకునేటోళ్ళు అక్కడ సెక్యూరిటీ కూడా ఈ ఆ రోజుల్లో వ్యాల్వించేటోళ్ళు కాదు కానీ ఈరోజు దేశ ప్రధానులు దేశ రాజులు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే అతనికి రెడ్ కార్పెట్ వేసి ఈరోజు ఆహ్వానించడం జరుగుతుంది మరి ఈరోజు మన ఇండియా ఎక్కడో వెనుకబడే దేశంగా ఉండే గతంలో కానీ ఈరోజు ప్రపంచ దేశాల సాటిగా మన ఇండియా భారతదేశాన్ని తీసుకుపోవడానికి ముందుకొస్తున్న మన నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉండాలని మేమంతా కూడా కోరుకోవడం జరుగుతుంది మోడీ గారికి మా అన్న ఈటల రాజేందర్ అన్న గారికి మంచి జరగాలని ఇక్కడికి వచ్చి ఈ యాభై నాడు యాభై నాలుగు అడుగుల ఇగ్రం దగ్గర పొద్దున్న సంది మేమంతా పూజలు చేసుకుంటూ మరి మాకు ఆశీర్వాదం కావాలి ఆ ఆంజనేయ స్వామిదని మేమందరం కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా ఊలు ప్రజలు కానీ మరి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతా ఉన్నారు ఇక్కడ ఈ ఇగ్రం స్థాపించిన వ్యవస్థాపకులు ధనంజయ గారికి మరి వారి వారికి సహకరించిన వారికి అదేవిధంగా ఇక్కడ ఆ కమిటీ వారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచినందుకు ఇప్పుడు మా రాజేందర్ అన్న గారు అది త్వరలో పది నిమిషాలలో రాబోతూ ఉన్నారు మరి వారికి కూడా రేపు మరి వచ్చే ఇక మరి కౌంటింగ్లో మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని గెలిపించడానికి కావాల్సినటువంటి అన్ని పనులు చేసి పెట్టడం జరిగింది రా ఈ ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఇట రాజేందర్ గారు భారీ మేజాటితో గెలుస్తారు అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నాలుగు వందల పైచీలకు పార్లమెంటు సభ్యులతోటి ఈసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశ చరిత్రలోనే ప్రపంచ 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 దేశాలకు అబ్బురపరిచేటటువంటి గొప్ప నిర్ణయాలు సంకల్ప దృఢ సంకల్పంతో తీసుకొని ప్రపంచానికి విశ్వగురుగా అవతరిస్తారని ఆంజనేయస్వామి యొక్క ఆశస్సులతో సాధిస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ